ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ ప్రతిపక్ష వాయిదలు సరిగ్గా నిర్వహించకపోవడం వల్లనే ఆ పార్టీ వైపు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపడం జరుగుతుంది. నర్సన్నపేట ప్రధాన రహదారి విస్తరణ పనులు త్వరలోనే ప్రారంభిస్తున్నాం. సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేశాం. నర్సన్నపేటలో సుందరమైన ఒక పార్క్ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేశాం. నర్సన్నపేటలో ఒక మినీ స్టేడియం ఏర్పాటుకు నిధులు మంజూరు చేశాం. త్వరలోనే నర్సన్నపేట పట్టణంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కళాశాల నైపుణ్య శిక్షణ కేంద్రానికి శంకుస్థాపన చేయనున్నామని అన్నారు. మన ప్రీతమ నాయకులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా యావత్ రాష్ట్రంలో కూడా ప్రజల అభిష్టం మేరకు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన సాగిస్తున్న వైఎస్ మనం చూస్తున్నాం. మరి ఆనాడు పాదయాత్ర ప్రజా సంకల్ప యాత్ర సుదీర్ఘ కాలం 3463 కిలోమీటర్ల పాదయాత్ర చేసిన మన ప్రీతమ నాయకులు పాదయాత్ర చేసి సుమారు 3 సంవత్సరాల 7 రోజులు జరిగింది. మరి ఈవేళ యావత్ రాష్ట్రంలో కూడా గ్రామ గ్రామాల్లో సంఘీభావ యాత్ర కొనసాగుతున్నాయి. మరి మనందరం ఆయనకు మద్దతుగా ఆయన ప్రజా సంక్షేమ కార్యక్రమాలు నిర్దేశించి చేస్తున్నటువంటి ప్రయత్నాలు కానీ ఆచరణ కానీ పెద్ద ఎత్తున ఆనాడు నవరత్నాల రూపేణ ప్రజా సంకల్ప యాత్ర ఇచ్చిన ప్రతి ఒక్క వాగ్దానాన్ని ఆచరిస్తున్నటువంటి వైనం మన పార్టీకి మద్దతు తెలపడం జరుగుతోంది. ఈవేళ మనం కావాలనుకుంటే మొత్తం ప్రతిపక్ష నాయకుడి హోదా కూడా ఆయనకు లేని పరిస్థితి తెలుగుదేశం పార్టీకి ఉంది. మరి ఈవేళ ఈ రాష్ట్ర ప్రభుత్వం తాలూకా ముఖ్య ప్రధానంశాలుగా వ్యవసాయం విద్య వైద్యం ఇతర సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్న వైనం మనందరం చూస్తున్నాం.